హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ నాలుగు వెళ్తే ఇప్పుడైతే మనం పాప నచ్చడానికి వెళ్ళబోతున్నాం అనమాట. సో రైడ్ వ్యూని ఎంజాయ్ చేయండి, రైడ్ వ్యూ చాలా బాగుంటుంది. రైడ్ వ్యూ తర్వాత మనం పాప నచ్చడం చూసే తర్వాత శిలా తోరణం ఇంకా ఆకాశ గంగా ఉన్నాయి కదా, అన్నీ చూసుకుని తిరుపతి దేవస్థానం మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇవి మీకు చూపించలేదు. సో అందుకని చెప్పి వెళ్తున్నాను అనమాట బాప నుంచి చూపిద్దాం చెప్పేసి. ఇంకా శిలాతోరణం తర్వాత అక్కడంగా చెప్పి అది కూడా చూపించేస్తాను. సో మొత్తం రోడ్లో కూడా చేస్తాను అనమాట. వెనకాల రోడ్ చూసారు ఎలా ఉందో, డిఫరెంట్గా ఉంది కదా, ఎండవల్ అనమాట, మామూలుగా రోడ్ ఎలా ఉంటుంది. మనం ఫోకస్ చేసుకుంటే రోడ్ మొత్తం మారిపోతుంది అనమాట. ఇది చాలా బాగుంది కదా. సో ఇక లేట్ చేయకుండా రైట్ వెళ్దాం, పాప నేస్తానని చూసేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. మనం అయితే తిరుమల అవుట్ రోడ్ నుంచి సర్కిల్ దగ్గరకు వచ్చాం అనమాట. సర్కిల్ నుంచి మనం చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది మనం పాప వినాశనం, ఆకాశగంగా, జాపాలి ఎలా వెళ్ళాలో. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి పరివేటి మండపం, శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం, జాపాలి, ఆకాశగంగా, పాప వినాశనంకి వెళ్ళొచ్చు. టోటల్ మనకి వచ్చేసి 6 కిలోమీటర్స్. 1 కిలోమీటర్కి, 3 కిలోమీటర్కి, 4 కిలోమీటర్కి, 5 కిలోమీటర్కి, 6 కిలోమీటర్కి ఒక్కొక్క ప్లేస్ అయితే అరైవ్ అవుతుంది. సో మనం 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి చాలా చాలా ప్లేసులు కనిపిస్తాయి. అరౌండ్ ఒక 5 ప్లేసెస్కి వెళ్ళచ్చు. సో మీకు ఒక్కొక్క ప్లేస్ చూపించుకుంటూ లాస్ట్ ప్లేస్ దాకా వెళ్తాను. సో ఆ వ్లాగ్ ఈ వ్లాగ్ అంటే మనకి రోడ్డు మీద వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఘాట్ రోడ్లో వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఒక ఫారెస్ట్లో వెళ్తే ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది ఒక డామ్ అయితే. సో డామ్ ఏంటో మీకు ముందుకెళ్ళాక చెప్తాను. ఇంకా ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకున్నారు. మనకి ఇక్కడ విండ్ మిల్స్ కూడా ఉంటాయి. అదేనండి, మనకి విండ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది కదా ఫ్యాన్ ద్వారా. సో ముందు కనబడుతుంది సార్ పెద్ద ఫ్యాన్ తిరుగుతుంది, అక్కడ మనకి విండ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. డ్యామ్ చూసారు ఎంత బాగుందో, చూడటానికి చాలా చాలా బాగుంది కదా. మనం కొన్ని కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేసి కొన్ని వీడియోస్ చూసామంటే ఇది ఫారెన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ముందున పెద్ద బోర్డుతో డీటెయిల్స్ అని రాస్తున్నాం డ్యామ్ గురించి. మనకి డ్యామ్ అయితే 1963లో ఓపెన్ చేశారు. ఈ డ్యామ్ పేరు వచ్చేసి గోగర్భం డ్యామ్. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 1963లో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ డ్యామ్ ఉండడం వల్ల చాలా బాగుంది ఇక్కడైతే. సో మీరు చూసుకోవచ్చు మనం ఉండేది కొండపైన. కొండపైన ఒక డ్యామ్ ఉండడం అనేది గ్రేట్ కదా. మనం ఇటువంటిదే బాల్డా కేవ్స్లో చూసాం. సో మీరు నా వ్లాగ్స్లో బాల్డా కేవ్స్ అని ఒక బ్లాగ్ ఉంటుంది, ఆ కేవ్స్ చూసుకుంటే ఆ కేవ్స్లో కూడా కొండపైన ఒక రిజర్వేర్ లాంటిది ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయన్నమాట డ్యామ్ గురించి. ఈ డ్యామ్ అయితే మనకి 1963లో ఓపెన్ చేశారు. సో ఇక లేట్ చేయకుండా ఉన్న 5 ప్లేసెస్ని చూసేద్దాం. ఇంకా మీకు ఈ రోడ్లో, ఈ రోడ్ బ్లాగ్లో చాలా చాలా ప్లేసులు కనబడతాయి, ఇంకా చాలా చాలా అద్భుతాలు కనబడతాయి. ఇంకా గ్రీనరీ అయితే లెక్కలేనిది ఉంటుంది, ఎందుకంటే మనం వెళ్తుంది ఒక దట్టమైన అడవిలో. సో చూస్తున్నారు కదా మొత్తం అడవిలా ఉంది, కానీ ఎక్కువ వెహికల్స్ తిరగడం వల్ల మనకి అలా అనిపించట్లేదు. ఎందుకంటే చూసారు కదా సుమోలు, తర్వాత టెంపోలు అన్న వెళ్తూనే ఉన్నాయి. అసలు మనకి కొన్ని యానిమల్స్ కూడా ఉంటాయి ఇక్కడైతే. సో మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ జింకలు కనబడతాయి అనమాట. మనకైతే జింకలు చాలా కనిపించాయి. ఇంకా కొండముచ్చులు, కోతులు చాలా చాలా కనబడతాయి. ఇంకా మనకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్ అయితే. సో చూసుకోవచ్చు. ఇంకా మనం ముందుకు వెళ్తుంటే ఈ మెస్ అయితే వెళ్ళిపోతుంది, ఆ తర్వాత రోడ్డు వచ్చేసి చూడడానికి ఇంకా బాగుంటుంది. సో మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట, రైట్కి వెళ్తే వేరే వేరే ప్లేసెస్కి వెళ్తాం, అంటే విండ్ మిల్స్ ఉన్నాయి అటువైపు వెళ్తాం. కానీ మనం వెళ్ళాల్సింది ఆకాశగంగా, పాప వినాశనం కాబట్టి మనం లెఫ్ట్కి వెళ్తున్నాం. సో ఈ రైట్ సైడ్లో ఒక పార్క్ ఉండేది, ఆ పార్క్లో జింకలు ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు కూడా చూశాను, ఒక 2-3 జింకలు చూశాను. ఆ జింకల దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ నేను వెళ్ళిన రోజు మాత్రం అది చాలా చాలా టైం తక్కువ ఉంది, నేను చాలా చాలా ప్లేసెస్ కవర్ చేయాలి. అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఒక 5 అవర్స్లో మొత్తం తిరుమల చుట్టేయాలన్నమాట. సో 5 అవర్స్లో అన్ని చుట్టేయాలంటే అవుతుందా అవదా అనేది ఛాలెంజ్ అనమాట నాకైతే, ఎందుకంటే అసలు నాకు చాలా టైం తక్కువ ఉంది. ఈరోజు అసలు లాస్ట్ డే నా తిరుపతి ట్రిప్లో. సో లాస్ట్ డేలో ఒక 5 అవర్స్లో ఇవన్నీ కవర్ చేశాను. నేను యాక్చువల్గా మార్నింగ్ వద్దాం అనుకున్నా కానీ నాకు రావడం కుదరలేదు. రాకపోవడం వల్ల నేను 10:30 బయటకు వచ్చి ఇలా ఒక స్కూటీ తీసుకుని 12:00 కొండపైకి వచ్చి ఆ తర్వాత ఇవన్నీ తిరిగాను. లాస్ట్ డేలో నాకు ఒక టెన్షన్ వచ్చింది, ఎందుకంటే నేను కవర్ చేయగలను కవర్ చేయాలని చెప్పేసి. అసలు అవన్నీ పక్క పక్కన ఉండాలనుకున్నాను కానీ చాలా చాలా దూరంలో ఉన్నాయి. అవన్నీ కవర్ చేసేసరికి అరౌండ్ 3:00 అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్ళేసరికి 4 అయిపోయింది. సో కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయ్యాను తిరుపతులని, అవి నెక్స్ట్ టైం ఖచ్చితంగా కవర్ చేస్తాను. కానీ తిరుమలలో మాత్రం అన్ని ప్లేసులు కవర్ చేస్తాను, ఎందుకంటే కొండపైన ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాను ఒక్క పాదాలు తప్ప. సో మీకైతే అన్ని ప్లేసెస్ వస్తాయి, ఏ ప్లేస్ మిస్ అవ్వదు. రేపు అయితే మీకు ఆకాశగంగా,
ఆ తర్వాత పాపనాశనం, సారీ రేపు పాపనాశనం వస్తుంది, ఆ తర్వాత ఆకాశగంగా, ఆ తర్వాత జాపాలి, ఆ తర్వాత జాపాలిలోని ఒక బ్యూటిఫుల్ రోడ్ ఉంది. ఆ బ్యూటిఫుల్ రోడ్ని ఇప్పటిదాకా ఎవరు లాక్ చేసి ఉండరు నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే ఓకే, చేయకపోతే నేనే మీకు చూపిస్తాను ఆ రోడ్ని. సో ఆ బ్లాక్ కూడా వస్తుంది, అన్ని బ్లాక్స్ వస్తాయి. సో మీకైతే తిరుపతి కొండపైన, అదే తిరుమల కొండపైన ఉన్న అన్ని ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను. సో మనమైతే ఇక్కడికి వచ్చాం, ఎక్కడంటే శ్రీవారి పరివేట మండపం దగ్గరికి. మనం చూసుకున్నాం కదా వర్షకొండ అని చెప్పేసి. సో ఫస్ట్ మనం అయితే పరివేట మండపం దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనకి జాపాలి, ఆకాశగంగా, తర్వాత పాపనాశనం వస్తాయి. సో పాపనాశనం వచ్చిన తర్వాత అక్కడితో బ్లాగ్ నేను చేస్తాను. రేపటి బ్లాగ్లో పాపనాశనంలో మనం ఏం చేస్తామో చూపించబోతున్నాం మీకైతే. ఆ తర్వాత రోజు మీకు ఆకాశగంగా, ఆ తర్వాత రోజు జాపాలి. చెప్పే కదా వ్లాగ్స్ అన్ని వర్స్ పెట్టి వస్తాయి ఎవ్రీడే 10 o'clock. సో ప్రతిరోజు 10 o'clock నాకు బ్లాగ్ చూడండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం వచ్చారనుకోండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి బ్లాగ్ మీరు చూడొచ్చు, ప్రతి బ్లాగ్ మీకు వస్తుంది. కానీ ఇప్పుడు అదృష్టం ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తున్నా కూడా నా వీడియో సజెషన్కి వెళ్ళట్లేదు. సో మీరు చూద్దాం, మీరు నా బ్లాగ్స్ ఇంట్రెస్ట్ అయితే ప్రతిరోజు 10 o'clock నా ఛానల్లో చూసేయండి, ఖచ్చితంగా ఒక బ్లాగ్ వస్తుంది. సో చూసి బ్లాగ్ వెళ్ళినందుకు కామెంట్ చేయండి. సో ఇంకా మనం చూసుకోవచ్చు లెఫ్ట్లో మనకి కంచెలు వేస్తారు, ఎందుకంటే అటుపక్క యానిమల్స్ ఉంటాయి, జింకలు కానివ్వండి ఏమైనా ఉండొచ్చు. సో అందుకే కంచేసారు. అలా ఉండటం ఏంటంటే ఆ వెహికల్స్, అదే ఆ జంతువులు అనేవి వెహికల్స్కి అడ్డంగా రాకుండా ఉంటాయి. సో అలా రాకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం సేఫ్గా వెళ్తాం, అవి కూడా సేఫ్గా ఉంటాయి. లేకపోతే ఈ రూట్లో వెళ్ళే వెహికల్ స్పీడ్కి ఏమైనా జరగచ్చు. సో అందుకే అవి అయితే క్లోజ్ చేశారు మనకి. ఇంకా మనం చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ చాలా చాలా బాగుంది. సో ఈ గ్రీనరీని మీరు మ్యూజిక్ డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. సో మనమైతే వచ్చాం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయానికి వచ్చాం. నేను ఈ ఆలయం అంటే కవర్ చేయలేదు, ఎందుకంటే టెంపుల్ కదా. సో టెంపుల్లో మనం దర్శనం చేసుకుని వెళ్తాం, కానీ కవర్ చేయడానికి వెళ్ళాం కదా. కానీ టెంపుల్ ఇక్కడ ఉందని చెప్పడానికి మాత్రం నేనైతే ఈ వీడియో చేశాను, అంటే ఇది రికార్డ్ చేశాను అనమాట. మనకి లెఫ్ట్లో టెంపుల్ ఉంటుంది, దర్శనానికి వెళ్ళొచ్చు. టెంపుల్ చూడటానికి చాలా చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్తే ఈ టెంపుల్కి వెళ్ళడం మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఇంకా ఇక్కడ ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది చూసారా, చాలా చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. అంటే మనం ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి నడుచుకుంటూ. సో మరి మనం రిటర్న్ వచ్చినట్టు వెళ్దాం అనుకున్నాం, కానీ చాలా చాలా టైం తక్కువ ఉండడం వల్ల మనం రిటర్న్ వెళ్ళకపోయాను మా టెంపుల్కి. సో అందుకే నేను టెంపుల్కి వెళ్ళలేదు. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి జాపాలి, ఆకాశగంగా, పాపనాశనం ఈ 3 places ఉన్నాయి. సో ఈ 3 places చూపిస్తాను. ఇంకా అక్కడ చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో. సో చాలామంది వస్తుంటారు తిరుమల దర్శనానికి, అందులో నేను ఒకనే. సో మీకు ఈ ప్లేస్ చూపించినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ బస్సులు ఆగుతాయి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, మనం ఈవినింగ్ వెళ్ళి ఆకాశగంగా పాపనాశనం వెళ్ళిపోతే మాత్రం అస్సలు అవ్వదు. అదే మనకి వెహికల్ లేకుండా బస్సులో వెళ్దాం అనుకుంటే మనకి 4 o'clock అలా స్టార్ట్ అయిపోతుంది అనమాట, ఆగిపోవడం, బస్సులు ఆపేయడం. అంటే మనకి 4 నుంచి బస్సులో దొరకవు పాపనాశనం కానీ ఆకాశగంగా కానీ వెళ్ళడానికి దొరికితే, కానీ చాలా రేర్ అనమాట. సో ఒకవేళ వెళ్ళినా కూడా రిటర్న్ రావడానికి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. సో ప్లాన్ చేసుకుంటే మీరు మార్నింగ్ 10 ప్లాన్ చేసుకోండి, బస్సులో వెళ్ళేవారు. అదే కార్ కానీ లేదా బైక్ కానీ మీద వెళ్ళేవారు మీ ఇష్టం, ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎందుకంటే మన చేతిలో బండి ఉంటుంది కాబట్టి. నేను స్కూటీ తీసుకుని కూడా కారణం అదే, ఎందుకంటే మనం బస్సులో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడ మనం సీరియస్గా వెళ్ళిపోయాం, కానీ వెళ్ళిన తర్వాత అర్థమైంది బస్సులో ఉండమని చెప్పి సాయంత్రం. చాలామందిని అడిగాను జీప్ని. సో జీప్ ఎవడైతే వస్తా అన్నాడు, కానీ నన్ను ఒక్కనే తీసుకెళ్తాడంట, ఆడికి ఒక 8 or 9 ఇవ్వాలంటే మొత్తం ప్లేస్లు తిప్తా అన్నాడు. కానీ లైట్ ఫెయిల్ అయిపోయింది ఆ టైంలో, మనం తిరిగి వేస్ట్ అని చెప్పేసి మనం స్కూటీ తీసుకుని వస్తాం తర్వాత రోజు. సో మనం అయితే జాపాలి వచ్చాం, ఇక్కడ నుంచి మనం ఇంకా ఆకాశగంగా పాపనాశనం వెళ్ళాలి. సో ఈ ప్లేస్ చూసారు కదా, మనం ఇలా వెళ్తే జాపాలి వెళ్తాం. సో ఈ జాపాలి బ్లాగ్ కంప్లీట్గా ఉంటుంది, ఎలా వెళ్ళాలి కూడా చెప్తాను, రోడ్ ఎలా కూడా చూపిస్తాను. సో మరి మీరు మొత్తం బ్లాగ్ చూసి మనం సపోర్ట్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా మీకు ప్రతిదీ చేయాలనిపిస్తుంది. సో నా నెక్స్ట్ ట్రిప్ డీటెయిల్స్ కూడా మీకు తొందరగా రాబోతున్నాయి, ఎందుకంటే నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను, నాకు ఎటువంటి రెస్పాండ్ రాలేదు. సో నేనైతే సింగిల్గా వెళ్దాం అనుకున్నాను. సో ఇక మరి సింగిల్గా వెళ్ళి మీకు కేదార్నాథ్ని, బద్రీనాథ్ని, యమునోత్రిని, గంగోత్రిని సూపర్గా చూపిస్తాను, చూసేయండి మరి. ఇంకా మనం రైట్లో చూసుకుంటే చెట్లు, లెఫ్ట్లో చూసుకుంటే చెట్లు, కానీ చాలా బాగుంది, నాకు చాలా చాలా నచ్చింది. సో మనం మాటల్లోనే వస్తాం ఆకాశగంగ దగ్గరికి. సో ఈ లెఫ్ట్లోనే ఆకాశగంగ ఉంటుంది. ఇంత ట్రాఫిక్ ఉంది చూసారా, అక్కడ చాలా వెహికల్స్ ఆగుంటాయి.
ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వరు, ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఆపేస్తారు. అలా ఆపడం వల్లే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో మీరు వెహికల్ ఆపే ముందు కొంచెం పక్కకు కప్పున్నారు అనుకోండి, అంటే ఖాళీగా ఉన్న ప్లేస్లో ఆపితే ఎవరికి ప్రాబ్లం ఉండదు, ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. కానీ మీరు గుడి ముందు దిగేసి గుడి లోపలికి వెళ్ళిపోయి మీరు వచ్చే వరకు వెహికల్ అక్కడ ఉండాలంటే చాలా కష్టమైపోద్ది. సో అలా అవ్వటం వల్లే ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది. సో మనం వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. టూ వీలర్సే కాదు ఫోర్ వీలర్స్కి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. సో చాలా చాలా టైం వేస్ట్ అవుద్ది. కొన్ని కొన్నిసార్లు అయితే చాలాసేపు ట్రాఫిక్ ఇక్కడ ఆగిపోతుంటుందంట, అంటే వెహికల్స్ అలా ఆగిపోతుంటాయంట. సో మనం ముందుకెళ్ళి చూద్దాం మరి ట్రాఫిక్ జామ్ అని ఎందుకు వచ్చిందో. సో ట్రై చేస్తున్నాం మనం వెళ్ళటానికి, కానీ నేనే ఒక అడ్డంగా మారిపోయాను అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం ఏమవుతుందంటే మనం అవతల పక్క వచ్చే వెహికల్కి అడ్డంగా అయిపోతాం. సో అలా ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాం. సో మనం వెళ్ళేటప్పుడు చూసుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇక్కడ మనం ఎందుకు ఇలా అయిందంటే ట్రాఫిక్. సో ముందున ఒక సుమో చూసారా అడ్డంగా ఆపాడు. సో ఆ సుమో ఆపడం వల్ల ఇదంతా ట్రాఫిక్ వచ్చిందనమాట. ఇంకా మనం చూసుకొచ్చి చాలా వెహికల్స్ అనేవి పక్క పక్కన ఆపేస్తున్నారు, అంటే మినిమం రెండు వెహికల్స్ వెళ్ళేలా ఉంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు, కానీ వెళ్ళడానికి వీలుగా ఆపకపోవడం వల్ల ప్రాబ్లం అంతా కూడా. సో రోడ్డు మొత్తం ఖాళీగా వదిలేసి పక్కన పెట్టుకుంటే ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే మరి రోడ్డు కట్టంగా వచ్చే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో ఈ వెహికల్స్ని పక్క పక్కన ఆపుంటాయి అన్నమాట. ఈ విధంగా చూసారు వీళ్ళు చూసారు ఎంత హ్యాపీగా పెట్టారు పక్కన. వీళ్ళలో పెట్టడం వల్ల ఏంటంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. సో వీళ్ళ వెహికల్స్ కూడా సేఫ్గా ఉంటాయి. అదే మనం రోడ్డు పక్కన పెట్టాం అనుకోండి, బస్సు లారీయో లేకపోతే ఈ జీపో వెళ్ళింది అనుకోండి, సైడ్న అలా రాసిందంటే చాలు గేదెలు పడతాయి. మళ్ళీ చేయించుకోవడానికి మనకి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో మీకు తెలిసిందే కదా. సో అందుకే ఎవరికి ట్రాఫిక్ ప్రాబ్లం కలగకుండా మీరు హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు. సో మనకైతే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది బాపనాసన వెళ్ళడానికి, టికెట్ తీసుకోవాలి. కానీ మనది టూ వీలర్ కదా, మనకు అలాంటి అక్కర్లేదు, జమ్మని వెళ్ళిపోవటమే. యాక్చువల్గా చెప్పేస్తున్నారు ఇలా వెళ్ళిపోండి పర్లేదు వెళ్ళిపోండి అంటున్నారు, కానీ మనం వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే వెహికల్స్ అటెన్స్ కొంచెం ఫాస్ట్గా వస్తుంటాయి. అలా రావటం వల్ల ఏమవుతుందంటే మనం ఆ రాంగ్ రూట్ నుంచి వెళ్ళామంటే ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే నేను కొంచెం స్లో అయి చూసుకుని వెళ్ళాను. ఇక్కడ మనకి ఎటునుంచి ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇక్కడ రైట్ తిరిగేసి వెళ్ళిపోవటమే. అంటే మనం వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అప్పెక్కే వెహికల్స్ కొంచెం స్పీడ్గా వస్తే అప్పెక్కాలి కాబట్టి. సో ఆ టైంలో కొంచెం కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం వెళ్ళేటప్పుడు చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్తే మనకి ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇంకా మనం చూసుకోవచ్చు ముందు నాకు సుమో అయితే వెళ్తుంది. ఈ టాటా సుమోలు ఎప్పట్లోనే ఉండే అప్పట్లోనే నా చిన్నప్పుడు డ్రీమ్ అనమాట టాటా సుమో ఎక్కాలని చెప్పేసి. ఆ చిన్నప్పుడు తెలిపిందండి, కానీ టాటా సుమో ఉంటప్పుడు ఒక లెక్కలు ఉండేది మా చిన్నప్పుడు. లైక్ నేను చాలా కిడ్ ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఆ ఏజ్లోనే ఇవే ఉండే కదా ఎక్కువ టాటా సుమోలను చూసేవాళ్ళం. సో ఇప్పుడు అవి చాలా కనుమరుగ అయిపోయి ఓన్లీ తిరుపతిలో కనబడుతున్నాయి. వైజాగ్లో నాకైతే చాలా రేర్గా కనిపిస్తాయి ఈ టాటా సుమోలు. ఒక్క మన సింహాచలం ఉంది కదా, సింహాచలం తప్ప అక్కడ మనకి ఎక్కువ టవేరాలు, తర్వాత కొన్ని కొన్ని వెహికల్స్ కనబడతాయి, చాలా బాగుంటుంది అక్కడ. సో సింహాచలం బ్లాగ్స్ కూడా మనం చేసాం, కుదిరితే చూడండి, బ్లాగ్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి లేదా నా వీడియోస్లో ఉంటాయి. 600 వీడియోలు ఉన్నాయండి, 600 వీడియోలు ఉన్నాయి, 600 వీడియోలు మీకు కుదిరితే చూడండి, చాలా చాలా వీడియోస్ ఉన్నాయి కదా. మరి ఇంకా మనం స్ట్రైట్గా వెళ్దాం. ఇదంతా గ్రీనరీ ఉంటుంది, మనకి నేచర్ లవర్స్కి చాలా చాలా నచ్చే ప్లేస్. మనకి పీస్ దొరకాలంటే ఈ ప్లేస్కి వెళ్తే ఖచ్చితంగా దొరికిద్ది, ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్ అయితే, చాలా చాలా ప్రశాంతంగా. ఇంకా నేచర్తో ట్రావెల్ చేయాలని ఇక్కడికి వెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా చుట్టూ ఉండే గ్రీనరీ. ఇంకా మనం కొంచెం లోపలికి జాపాలి చూస్తారా, జాపాలి వెళ్ళామంటే మామూలుగా ఉండదు, నిజంగా చెప్తున్నాను, చాలా ప్రశాంతంగా ఉంది అక్కడైతే. చాలామంది జనం ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే, చాలా చాలా నచ్చింది నాకు ఆ ప్లేస్ అయితే. సో మీకు చూపిస్తాను ఆ ప్లేస్ని, వెయిట్ చేశాను మరి. ఒక ప్లేస్ చూడాలంటే కొంచెం వెయిట్ చేయాలి కదా ఆ ప్లేస్ కోసం. నేనైతే మీకు ప్రతి వ్లాగ్ని 4K చూపిస్తున్నాను, ఇంకా అద్భుతంగా చూపిస్తున్నాను, చాలా అందంగా చూపిస్తున్నాను అనుకుంటున్నాను. మరి మీరే చెప్పాలి ఎలా ఉందో నా బ్లాగ్ కంటెంట్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ ఏ విధంగా ఉందని చెప్పేసి. సో మనం ఇంకొకరి టర్న్ తీసుకుంటూ వచ్చేస్తుంది ఆకాశగంగ కాదు పాప్ ఫైనాసనం, ఆకాశగంగ వెళ్ళి దాటిపోయాం. సో ఆకాశగంగ అన్నారు చాలాసార్లు నేను చూశాను, అంటే చూశానంటే లైక్ ఆ ప్లేస్ చూశాను, అక్కడి నుంచి కిందకు వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ ఏముండదో నాకు తెలియదు. కానీ మరి చూడాలి, ఈసారి మాత్రం ఫిక్స్ అయిన వెళ్దామని చెప్పేసి. అంటే మనం వచ్చేటప్పుడు ఫ్యామిలీతో వస్తాం, ఫ్యామిలీతో వచ్చిన ఏంటంటే అక్కడ దాకా ఆగుతాం, వాళ్ళు వెళ్ళేసి వచ్చేస్తారు, మనం ఆడుకుంటూ ఉంటాం, మనకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అప్పుడైతే. కానీ ఇప్పుడు ఎందుకో ఇంట్రెస్ట్ కలిగింది బాగా వెళ్దామని చూద్దామని చెప్పేసి. సో అందుకే మనం సరే అన్నీ వెళ్ళాం, ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాం. సో మనమైతే వచ్చాం పాప వినాశనంకి. ఇన్ని వెహికల్స్ ఆగున్నాయంటే ఖచ్చితంగా అది పాప వినాశనమే. పాప వినాశనం దగ్గరికి వెళ్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. మరి అది నిజమో అబద్ధమో నాకే తెలియదు, కానీ నమ్ముతారు అందరూ. సో నేను నమ్ముతున్నాను,
అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాను నేనైతే. సో ఆ ప్లేస్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా మన తమిళ తంబి చూసారా, వెనక్కి వెహికల్ని తిప్పుతున్నారు. మనకు కొంచెం డిఫికల్టే, ఎందుకంటే మన అలా ఆగాం, తను అలా వెనక్కి వచ్చేస్తున్నారనమాట. అందుకే మనకి కొంచెం డిఫికల్ట్ అనిపించింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్ని వెహికల్స్ రోడ్డు గడ్డంగా ఆపేసి, ఏంటి సరే ఇది ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వరా, అందరూ అలాగే ఉన్నారు ఇక్కడైతే. సో అందరూ అక్కడ ఉండే వాళ్ళే, వాళ్ళే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎలా చెప్పండి. నేనైతే ఇక్కడ నాకు అర్థమైపోయింది చేయను, ఇక్కడ ఇంకా రికార్డ్ చేయడానికి అవ్వదని చెప్పి, అందుకే నేనైతే ఇక్కడతో బ్లాగ్ నేను చేస్తాను. రేపటి బ్లాగ్లో మీకైతే నేను క్లియర్గా చూపిస్తాను అసలు ఏం జరిగిందో అక్కడ, ఇంకా నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాను, తర్వాత ఇంకా అక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందో మన పాప వినాశనం. అంటే మనం ఆల్మోస్ట్ వచ్చాము, కానీ ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుని వెళ్ళాలి. ఆ నడుచుకునే దూరాన్ని ఇంకా ఆ టెంపుల్ని పాప వినాశనం రేపు చూపిస్తాను. సో నేనైతే బ్లాగ్ని ఇక్కడ అని చేస్తున్నాను. మీకు కనుక బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.